చిన్నశంకరం పేట మండల కేంద్రంలో 4 సంవత్సరాలుగా వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించి నేడు పీజీసీటు రావడంతో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న డాక్టర్ శ్రావణి వీడ్కోలు సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ శ్రావణిని రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ శ్రావణి 4 సంవత్సరాలుగా చిన్నశంకరంపేట మండల వైద్యాధికారిగా విధులు నిర్వహించారని, కరోనా సమయంలో కూడా మహిళ వైద్యురాలై ఉండి కూడా కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా అందరికీ ధైర్యం కల్పిస్తూ ధైర్యంగా వైద్య సేవలు అందించి ఉత్తమ వైద్యాధికారి అని కొనియాడారు. 4 సంవత్సరాల కాలంలో మెదక్ జిల్లా నుంచి ఉత్తమ వైద్యాధికారిగా 2 సార్లు ఎంపిక కావడం జరిగిందని, ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో అదేవిధంగా వైద్య సిబ్బందితో ఒక వైద్యురాలి కాకుండా కుటుంబ సభ్యురాలిగా మెలిగిందన్నారు. ఏ సమయంలో ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత చదువు కోసం వెళ్తున్న డాక్టర్ శ్రావణి, వారి కుటుంబ సభ్యులతో పాటు తహసీల్దార్ రాజేశ్వరరావు, ఇన్స్పెక్టర్ శ్రీహరి, వనిత, సూపర్వైజర్ నిర్మల, శ్రీనివాస్, సిహెచ్ఓ యాదగిరి రావు, ఫార్మసిస్ట్ రాజేశ్వర్, సుప్రియ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువ సేవలు అంటే ఎక్కువ మొత్తం అంటే పై స్థాయి సేవలు అందించడానికి కూడా ఆమె కూడా డిగ్రీ అవసరం కాబట్టి ఆ డిగ్రీ కొంచెం డిగ్రీ అంటే పీజీ అంటే రావడం అనేది అంత ఈజీ కాదు. పీజీ రావడం చాలా అంటే మేడం గారు చాలా కష్టపడి చదువుతున్న పీజీ ఇక్కడ అందుబాటులో ఉన్న కాలేజీలో రావడం జరిగింది. ఒక మహిళా డాక్టర్గా ఉండి వారు చేసిన సేవలు అంటే ప్రభుత్వం ఏమైనా ఉందో స్కూల్లో చేయాలి, ప్రభుత్వం విధించాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలో ఆ నిబంధన ప్రకారం వారు మహిళా డాక్టర్గా ఇక్కడ వచ్చిన రావడం నా సొంతంగా పనిచేయడం గొప్ప విషయం. ఇది ఆమె పీజీసీకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ ఆమె డాక్టర్ అయి మరి మా మీద డిస్ట్రిక్టే రావాలని మేము కోరుకుంటున్నాము. చాలాసార్లు నేను కూడా చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్కు ఎవరైనా అడిగితే అక్కడ డాక్టర్ గారు చాలా మంచిగా చూస్తుంది, రెస్పాన్స్ ఉంది, ఏమైనా అవసరం ఉంటే వెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను కూడా నేను చెప్పాను. నేను కూడా ఇలా ఇక్కడ వర్క్ చేశాను అని అంటే మీ అందరి సహకారం ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ కూడా నేను 2 టైమ్స్ అవార్డు తీసుకున్నాను. మెదక్ డిస్ట్రిక్ట్లో నేను 2018 ఆగస్ట్లో వచ్చాను. ఇప్పటి వరకు 2 సార్లు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ తీసుకున్నాను. దానికి అంతా మనం అందరం ఫ్యామిలీ మెంబర్స్గా ఉండి కష్టపడ్డాం కాబట్టి మన పిహెచ్సికి 2 అవార్డ్స్ వచ్చాయి. బయట ఫీల్డ్లో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా నేను అంత ఎక్స్పోజ్ చిన్నప్పటి నుంచి చెప్పలేదు. ఇప్పుడు కూడా చదువుకోవడం ఇంట్లో ఉండడం ఆడపిల్లనం కాబట్టి రిపోర్టర్స్ పాత్రికేయులతో ఎలా మాట్లాడాలి, సర్పంచ్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పొలిటికల్ లీడర్